హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్. ఈ వీడియోలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వంట నూనె ధరలకు సంబంధించి మరో అదిరిపోయే శుభవార్త చెప్పారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను. వంట నూనె ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం చర్యలు. పెరుగుతున్న వంట నూనెల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వంట నూనెల ధరల నియంత్రణకు క్రాస్ప్రష్ మానిటరింగ్ ప్రైస్ మానిటరింగ్ యాక్ట్ గ్రూప్ను ఏర్పాటు చేసింది. మార్కెట్లో నూనె ధరల్లో పెరుగుదల భారీగా ఉంటుందని ఇక్కడ యాక్షన్ గ్రూప్ పేర్కొందనమాట. ఇప్పుడు ఉన్న నిల్వల ఆధారంగా ధర పెంపు కేవలం అధిక లాభార్జనకేనని పేర్కొంది. కాబట్టి ఏప్రిల్ 10 వరకు ధరలు పెంచేందుకు అవకాశం లేదని యాక్ట్ గ్రూప్ తెలిపింది. అయినా ధరలు పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిందనమాట. సో చూసారు కదా, ఏప్రిల్ 10 వరకు రేట్లు అయితే పెంచకూడదు. ఇలా పెంచినట్లయితే దొరికినవని దొరికినట్టుగా ఈ యాక్ట్ ప్రకారం బుక్ చేసి లోపలైతే వేయడం అయితే జరుగుతుందన్నమాట. కేసులు అయితే రాయడం జరుగుతుంది. సో ఇది కొంతవరకు ధరలు పెరగకుండా లబ్ధిదారులకు అంటే వినియోగదారులకు ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. లైక్ చేసినట్లయితే ఇటువంటి వీడియోస్ మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.